సెల్లే కాలు మొక్త మా బావగాడు ఎటు వేయడు కాబట్టి సెల్లే ఒట్టు డిఫరెంట్ ఎందుకంటే మా బావగాడికి ఏమన్నా యామ్ 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 లేకుంటే ఏదో నిస్తే పోతుండొచ్చు అందుగురించి ఈ ఒక్క పాట పాడి ఇంటికి పోయి మల్లెత్తిగకు పందిరి పోలే మస్కచ్చి కటిల వెన్నెల పోలే నీ పాదం మీద పుట్టు మచ్చనై సెల్లెమ్మా తోబుట్టు రుణం తీర్చుకుంటనే మాయమ్మ నా సెల్లెల నాకొక్కసారి ఓటై బావ నిన్ను కొట్టుడు కాదు చిచ్చుడు కాదు ఏమన్నా చేస్తే నేను చూసుకుంటా. తెలంగాణ ప్రజలని కన్నీటి పాలు చేసింది, భూమి సమస్య ధరణి పేరు మీద భూమిని మింగేసింది, నీళ్ల సమస్య కావేరి నీళ్ల పేరు మీద నీళ్లను మింగేసింది, విద్యా సమస్య పరీక్షలన్నింటినీ లీక్ పరీక్ష పేపర్ లీక్ చేసి విద్యార్థులు మింగేసింది, రైతాంగం సమస్య అప్పుల పేరు మీద ఆత్మహత్యల పేరు మింగింది, ఎంప్లాయ్మెంట్ల సమస్య ఎంప్లాయ్మెంట్లందరినీ అవుట్సోర్సింగ్ వాళ్ళని పర్మనెంట్ చేస్తామని చేయలేదు, పెన్షన్స్ లేవు, స్త్రీల సమస్య స్త్రీలు రోజు రేప్ చేయబడుతున్నారు చంపబడుతూనే ఉన్నారు. ఇక ఏ సమస్య పరిష్కరించబడ్డదని అంటే కొత్త విషయాలు ఏ సమస్య ఇక్కడ తెలంగాణలో ప్రశ్నించబడ్డదు. అందుకే సత్యమే ముందు చెప్తున్నా, ఇది ఫక్తు రాజకీయం అంటే గిట్లుంటుంది. ఫక్తు రాజకీయం ఎట్లుంటుంది అంటే నీకు హైదరాబాద్కి వస్తే ఉస్మానియా హాస్పిటల్ కంపు వాసనతోటి పేషెంట్ చచ్చిపోతుంటారు, కానీ తాను నివసించే ప్రజా మాల్ కానీ సెక్రటరియట్ కానీ దగదగ దగద మెరుస్తుంటారు. అందుగురించే ఈరోజు 6 తుపాకు గుండ్లు తీసుకున్న నేను, తెలంగాణ ఉద్యమం కోసం నా జీవితాంతా త్యాగం చేసిన నేను, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కారంతో నడిచిన నేను, అనేక ఉద్యమాలు చేసిన నేను, ఈ మధ్యనే గద్దర్ ప్రజా పార్టీ అనే ఒక పార్టీని స్థాపించాను. గద్దర్ అంటే విప్లవం, ప్రజలంటే ప్రజలు, పార్టీ అంటే యుద్ధం. నా పేరు కాదు, నా పేరు విఠల్, ఇప్పుడు అందరూ తెలిసింది. అందుకే గద్దర్ ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీ ద్వారా తెలంగాణ ఉద్యమం కోసం ప్రజల ఉద్యమాల కోసం చేసేటటువంటి వారిని ప్రతి వారికి తన మద్దతును తెలుపుతున్నది. పదేండ్లు నిండిన పాలన అంటే పదేండ్లు పాపం నిండింది, అది పండే రోజు వచ్చింది. పండునురా ఒకనాడు నీ పాపము నిండిన చెరువు ఉండదురా. అందుకే నా ప్రజలారా, ఓట్ల విప్లవానికి సిద్ధంగాండి, ఓట్ల యుద్ధానికి సిద్ధంగాండి, ప్రతి ఇల్లును ఒక ఓట్ల బూత్ చేయండి, ఆ ఓటు విలువ ఏందో చెప్పండి. ఆ ఓట్లతో ఓట్ల యుద్ధంతో ఇప్పుడున్నటువంటి ఈ ఫాసిస్ట్ పాలనకి మీరు బుద్ధి చెప్పాలని చెప్పడానికి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే పార్లమెంటు పార్టీ పెట్టడం ఎన్నికలు నిలబడడం, ఇప్పుడు చెప్పిన కదా, ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు యాజ్ ఆన్ టుడేగా దేశంలో వచ్చిన పరిస్థితులలో అక్కడ పార్లమెంట్లు కానీ ఇక్కడ కానీ ఓటు డెఫ్యూజ్ అవుతున్న దశలో ఇక్కడ కేంద్రంలో కూడా ఈరోజు భారత రాజ్యాంగాన్ని భారత జెండాని అంత గౌరవించలేని దశలో పార్లమెంట్లో నేను ఆ ఉద్యమంలో నుంచి ఓట్ల విప్లవంలోకి వచ్చిన అంటే ఇప్పుడు నేను వచ్చింది మీ అందరితో ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉద్యమంలోకి వచ్చాను. డెఫినెట్గా రేపు మా పార్టీ ఎన్నికల్లో పాల్గొంటుంది. ఇప్పుడు ఇండివిజువల్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మీద పోటీ చేస్తాం, ముఖ్యమంత్రి కాదు పాలసీ మేకర్ మంచి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కానీ ఒక పాలసీ తయారు చేస్తారో వాళ్ళే తప్పు నాయకుడు. పాలసీ మేకర్ ఎవరు? కేసీఆర్. ఏమన్నాడు? ఫక్తు రాజకీయం అన్నాడు. ఫక్తు రాజకీయం అంటే ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడు 15 తెలిసిపోయింది, అందరం రోడ్డు మీదకి వచ్చిన ఇప్పుడు ఎండరా, అది మనమంతా కవులము కళాకారులం పత్రికా విలేకరులము ఓ అక్షర శిల్పులు అందరికీ మీకు ఇంత ఊరు ఊర్లో పత్రికా విలేకరులకు బంగ్లాలు జాగలేదు. ఇప్పుడు మనం రోడ్డు మీదకి వచ్చినాం. అందుగురించే అప్పుడు ఒక ఆయన రాజకీయం చేసేవాడు అంటే రాజకీయ కీర్తి, ఇంకో ఆయన ఇంప్లిమెంట్ చేసేవారు ఆయన పేరే హరీష్ రావు, ఇంకో ఆయన వరల్డ్ వైడ్ చేస్తాడు ఆయన పేరే కేటీఆర్. నేను ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఈ ముగ్గురి మీద చేస్తామని చెప్పిన, కేసీఆర్ మీద నేను వాళ్ళిద్దరు ముగ్గురే, ఎంత బలం ఎంత ఉంది. ఇప్పుడు పార్టీ పెట్టుకున్నాం కాబట్టి ఆ వ్యక్తిగతమైనటువంటి దానిని అట్లా ఉంచి మా పార్టీలో ఏం డిసైడ్ చేస్తుంది, ఎవడెక్కడి నుంచి డిసైడ్ చేయాలనో రేపు నాకు సింబల్ వచ్చినాక పార్టీ గుర్తొచ్చినాక 15-20 రోజులలో వస్తుంది, అప్పుడు నేను పత్రికలలో ఆ మొత్తం చెప్పించి సింబల్ చెప్పించి అప్పుడు మా రాజకీయమైన పాలసీ ఏం చేయబోతున్నాం చెప్తున్నాం. ప్రస్తుతానికి ఎక్కడ ప్రజలు ఉద్యమం చేస్తారో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పాలిటిక్స్ ఆ ఉద్యమాలకు నా మద్దతు తెలుపుతాను. నేను దీన్ని మన పార్టీ పెట్టుకున్నాం,
ఈ 77 ఏళ్ళు ఇప్పుడు కొత్త అని ఈ అమ్మ చిన్న పోరగాని అసలు ఓటు ఎట్లేయాలి ఏం సంగతి ఇప్పుడు అంతా నేర్చుకుంటున్నా. కాబట్టి నన్ను కొంచెం ఆలోచించి అందరం కలిసి కలెక్టివ్ నిర్ణయం తీసుకుంటాం, కానీ ఎన్నికలు నిలబడేది కరెక్ట్.